విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కొల్చారం మండల విద్యాధికారి నీలకంఠం ఎంపీడీఓ ప్రవీణ్ కిష్టాపూర్ సర్పంచ్ గోదావరి అన్నారు. కొల్చారం మండలం కిష్టాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు సర్పంచ్ గోదావరి అధ్యక్షతన నిర్వహించారు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కొల్చారం మండల విద్యాధికారి నీలకంఠం ఎంపీడీఓ ప్రవీణ్ కిష్టాపూర్ సర్పంచ్ గోదావరి అన్నారు. కొల్చారం మండలం కిష్టాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను సర్పంచ్ గోదావరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ నీలకంఠం ఎంపీడీఓ ప్రవీణ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. వజ్రోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ఎంఈఓ నీలకంఠం ఎంపీడీఓ ప్రవీణ్ ఏపీఓ మైపాల్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి మమతలు సర్పంచ్ గోదావరి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్ గోదావరి ఎంపీడీఓలు మాట్లాడుతూ భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ప్రపంచ చరిత్రలో మర్చిపోలేని మైలురాయిలుగా మిగిలిపోయాయన్నారు. విద్యార్థులు కష్టపడి ఇష్టంగా చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారన్నారు. కార్యక్రమానికి దాతలుగా ముందుకు వచ్చిన తిరుణగారి వెంకటరాములను సామాజిక కార్యకర్త పుష్పలను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి దాతలుగా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున గోదావరి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కిష్టయ్య, పంచాయతీ కార్యదర్శి మమత, ప్రధాన ఉపాధ్యాయులు సురేంద్ర గౌడ్, భీమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు. పేదల కోసం బహుకరించారు. వారిని నకీర్తి రాము ఉన్నారా, ఆయన తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈ యొక్క బహుమతి ప్రదానంలో భాగంగా 2000 రూపాయలు మన పంచాయతీ కార్యదర్శి గారు భవన్ వారు కూడా వారి తోటి సహకారాన్ని అందించారు. 2000 రూపాయలు వారు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామంలో ప్రతి పనిలో ప్రోత్సహిస్తూ సామాజిక సేవలో నేనున్నానంటూ నావల గారి పుష్పారాణి కూడా నిజంగా 1000 రూపాయలు వారు ఇవ్వటం జరిగింది. నా యొక్క అభినందన తెలియజేస్తూ మనం ఈ 15 రోజులు అతి ఉత్సాహంగా ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ లో పాల్గొంటూ మనం భారతదేశంలో మనం ఘనంగా ఉన్నాము అతి గొప్పగా ప్రదర్శించిన మనందరికీ మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ